ఒకటి కూడా చెప్తున్నారు ఈరోజు గవర్నమెంట్ తరఫున మేము కూడా ఒక మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మాకు ఇస్తే వాళ్ళ వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచుతాము పబ్లిక్ ఎట్టుపట్టి పరిస్థితులను చేయము వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అంటే ఓవరాల్గా ఇక్కడ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నిందితులకి శిక్ష పడేయడం అయితే అసలు ఆ క్రైమే జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి అని ఒకే ఒక కారణంతో ఈరోజు ఇన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకోవడం జరుగుతుంది ఎస్పెషల్లీ టెక్నాలజీని ఉపయోగించుకొని మీకు చెప్పాము ఇంతకుముందు ఈ టెంపుల్స్ దగ్గర చాలా మ్యాక్సిమం జరిగేవి సీసీ క్యాంప్స్ లేక టెంపుల్ దగ్గర రథాలు తగిలిపెట్టడం అన్నదో లేకపోతే ఏదో రాముడు శర్మ మనకు తెలుసు లాస్ట్ గవర్నమెంట్లో ఎన్ని ఎన్ని జరిగినాయో సో అటువంటి సంఘటనలు కూడా జరగకుండా ఈసారి మసీదుల దగ్గర చర్చెస్ దగ్గర టెంపుల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నాం అదేవిధంగా గవర్నమెంట్ హాస్టల్సే కాదు ప్రైవేట్ హాస్టల్స్ దగ్గర లేడీస్ హాస్టల్స్ దగ్గర స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర ప్రతి ఒక్క ఏరియాలోని కూడా అంటే ఎక్ పుట్టి పరిస్థితుల్లోని నేరం చేసిన వాడు ఎటువే ఆ కెమెరాలో క్యాప్చర్ అవ్వాలి సో ఆ రకంగా కెమెరాస్ని కూడా మేము ఏర్పాటు చేయడానికి కూడా మేము చేస్తున్నాం గౌరవ సీఎం గారు దేవల్ల ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మంచి రోజులు వచ్చినాయి ఎందుకంటే లాస్ట్ టైం మేము ఇప్పుడు లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కనీసం ఫండ్స్ కూడా ఉండేవి కాదు ఎంఓపిఎఫ్ ఫండ్స్ కూడా ఎప్పుడు ఉండేవి కాదు అలాంటిది మొత్తం ఏఎంజీలోని టెన్ క్రోర్స్ రూపీస్ కూడా విడుదల చేయడం జరిగింది మ్యాచింగ్ గ్రాంట్ కింద అరవై ఒక్క కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది మాకు కూడా ఇప్పుడు వెహికల్స్ కానీ ప్రతి ఒక్క ఇష్యూలోని కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంగ్న్ చేయాలని కూడా గౌరవ సీఎం గారు కూడా భావించడం కూడా జరుగుతుంది ఒకటి ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నామండి ఉమెన్ సేఫ్టీ విషయంలో ఎట్టి నుండి మనకి వన్ వన్ టూ ఒకటి ఉంది వన్ డబల్ జీరో ఒకటి ఉంది వన్ డబల్ జీరో చేసినా వన్ వన్ టూ చేసినా ఒక దగ్గర ల్యాండ్ కాబట్టి అది చాలా చాలా యాక్టివ్గా ఉంది ఆ నెంబర్ కూడా కాబట్టి ఎవరైనా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్స్ కి కూడా డైల్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా మనం రక్షణ ఇవ్వడానికి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి వీలుగా ఉంటుందని మాత్రం చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఒకటే విషయం చెప్తున్నాం లాస్ట్ టైం చెప్పాం చాలా మంది ప్రతిపక్షాల వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు వాటన్నిటి గురించి కూడా కాదు కానీ మాకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత నేపథ్యంలో ఈరోజు మహిళల భద్రత విషయంలో మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా ఇప్పటి వరకు ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కాలంలో మహిళల మీద అగాయిత్యాలు ఎక్కడైనా జరిగినాయి అంటే ఇమ్మీడియట్గా వితిన్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ విత్ ఇన్ అవర్స్ మేము పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది ఇది కాలయాపన జరగకూడదు అని అకేక ఉద్దేశంతో ఇలాంటి కేసెస్ ని ఈరోజు స్పెషల్ కోర్టులు కూడా మేము అడిగి స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకుని స్పెషల్ కోర్టుల ద్వారా తొందరగా నిందితులకు శిక్ష పడి ఏర్పాటు చేస్తున్నాము అంటేనే ఈరోజు మహిళల భద్రత విషయంలో గవర్నమెంట్ ఎంత ఇనిషియేషన్ తీసుకుంటుందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీని పట్ల ఎంత ముందు చూపుగా ఆలోచిస్తున్నారో మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి నాకు తెలిసి ఒక చిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి ఎక్కడైనా మహిళల భద్రత విషయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని ఆయన దృష్టికి వస్తే ఇమీడియట్ గా ఆ లోకల్ ఎస్పీతో డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి రోజు ఏ ముఖ్యమంత్రి అండి డైరెక్ట్గా ఎస్పీలతో మాట్లాడే పరిస్థితి ఉంది కానీ ఈరోజు డైరెక్ట్గా ఎస్పీకి ఫోన్ చేసి ఏం జరిగింది నాకు ఇమీడియట్గా ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఇమీడియట్గా అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని వాళ్ళని కూడా కొంచెం చెప్పాలంటే పర్యటించే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోని మహిళల భద్రత విషయంలో చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాట ఏదైతే ఉందో నేరం చేయాలి అన్న ఆలోచన రావటమే చాలా కష్టంగా ఈరోజు పరిస్థితి అంటే నేరం చేయాలని ఆలోచన కూడా రాకుండా నేరం చేయాలని ఆలోచన రావటమే భయపడేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది మీకు ఇందాక చెప్పాను ఇందాక మీకు ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడి మీద ఆల్రెడీ థర్టీ సెవెన్ కేసెస్ ఉన్నాయి అవి కాక రేప్ కేసెస్ కూడా ఉన్నాయి అతని మీద అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే తెఫ్ట్ ఉంటుంది రేప్ ఉంటుంది అంటే కొన్ని రేప్ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని థెఫ్ట్ కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి కేసెస్ అయితే రేప్ కేసెస్ అయితే రిజిస్టర్ కావట్లే కొంతమంది చెప్పిన మేము మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే చాలా మట్టుకు రేప్ కేసెస్ రేపులు కూడా ఉన్నాయి అతను చేస్తాడు కానీ చాలా మంది కేసు రిజిస్టర్ చేయడానికి కూడా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కొంతమంది పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ కొంతమంది కొంచెం పరువు గల కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది బయటికి రారు వాళ్ళు పరువు గురించి ఆలోచించుకొని బయటికి రాకుండా వాళ్ళు చెప్పే పరిస్థితులు కూడా ఉండట్లే అంత నెటోరియస్ క్రిమినల్స్ అనమాట వీళ్ళు అందువల్లనే సార్ చాలా క్లియర్గా వీళ్ళకి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి తొందరగా శిక్ష ఏర్పాటు చేయాలని మాత్రం ఈరోజు తీసుకోవడం జరుగుతుంది